ఎక్కడండి మంత్రి రాంబాబు నిలదీసిన మహిళలు? ఇళ్ల వద్దకే చౌక బియ్యం అందజేస్తున్నామన్నారు. ఎక్కడండి పంపిణీ వాహనం? 5 నెలలుగా బియ్యం అందలేదు, సమస్యను పట్టించుకునే వారేరంటూ మంత్రి అమ్మటి రాంబాబును మహిళలు నిలదీశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నుంచి నందిగామ గుడిపూడి ఫణిదం బట్లూరు మీదుగా కట్టమూరు వరకు గురువారం వైకాపా శ్రేణులతో మంత్రి ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. కట్టమూరు ఎస్సీ కాలనీలో మహిళలు రేషన్ బియ్యం సమస్యపై మంత్రి వద్ద ఆక్రోశం వెలిపించారు. తమకు రేషన్ కార్డులోని 5 నెలలుగా సుమారు 30 కుటుంబాలకు ఎండియూ ఆపరేటర్ బియ్యం ఇవ్వడం లేదని వాపారు. కాలనీలోని అనేక వీధులకు వాహనం రావడం లేదని అడిగితే సరైన జవాబు ఇవ్వడం లేదన్నారు. నిల్వలు నిండుకున్నాయని బియ్యం బదులు నగదు తీసుకోవాలని చెప్తున్నాయని వివరించారు. తమకు కేటాయించిన బియ్యం ఏమయ్యాయని వాళ్ళు ప్రశ్నించారు. విచారణ చేసి బియ్యం అందేలా చర్యలు తీసుకుంటారని మంత్రి వారికి చెప్పి వెళ్తుండగా తమ సమస్యను పూర్తిగా ఆలకించకుండా వెళ్ళడం ఏంటని మహిళలు మండిపడ్డారు అన్నటువంటి. ప్రతి ఇంటి దగ్గరికి రేషన్ వాహనం వస్తుందో లేదో అందరికీ తెలిసిందే. లేకపోతే బాగా సన్నటి సంద ఏదైనా ఉంటే అక్కడికి కూడా రమ్మనమని అడిగితే రాకపోయి ఉండాలి. లేదంటే కనుక ఆ మహిళలకు సంబంధించి ఏమన్నా ఆపరేటర్ గొడవలు అయి ఉండాలి. అట్లాంటి సచివాలయం వాళ్ళు చూడాలి, చూడకపోతే అది ఖచ్చితంగా వాళ్ళ తప్పు అవుతుంది. లేకపోతే సాక్షి.